నరసారెడ్డి మనతో జాయిన్ అయి ఉన్నారు. నరసారెడ్డి గారు రాచరిక పాలన, రాచరిక పోకడలు వాటన్నింటినీ మారుస్తాం అని అంటున్నారు. ఈ మార్పు వెనక కూడా రాచరికపు ఆలోచన ఉంది అనేది రసమయ బాలకృష్ణ చేస్తున్న కౌంటర్ ఎలిగేషన్. సరే, రసమయ బాలకృష్ణ ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం రసమయ బాలకృష్ణ చాలా స్పష్టంగా ఉంది, ఇవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. మీరు ఇప్పుడు మిమ్మల్ని పరిపాలన చేయమంది మీరు ఏదో ప్రజలకి 6 గ్యారంటీలు ఇచ్చారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, వాటిని వదిలేసి బొమ్మలు మారుస్తాం, సింబల్ మారుస్తాం, ఇవన్నీ ఎందుకు పట్టుకున్నారు మీరు? అంటే తెలంగాణ ధ్వంసం చేసారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని, తెలంగాణ చెప్పేసుకొని, తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పేసి, ఇదే రసమయ బాలకృష్ణ పాటలు పాడేసి తెలంగాణ 1400 చనిపోయినరు అయ్యో అని చెప్పేసి, తెలంగాణ ఉద్యమకారుల పేర్లు చెప్పేసి, తెలంగాణ అసలు ఉద్యమకారులకు ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వలేదు కాబట్టి సింపుల్ ఆ ధ్వంసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఎందుకు ముందు తీసుకురావాలంటే ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాని తప్పేమో దానిలో మీరు ఎందుకు భయపడుతున్నారు? తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ఏది జరిగినా ఇది చుట్టూ తిరగాలి. సరే, దాంట్లో రైట్ చేశారా రాంగ్ చేశారా వాళ్ళు కావాలంటే దాన్ని ఏమైనా పోస్ట్ మార్టం చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లిని మారుస్తాము ఉన్నట్లు లేదు, లేకపోతే చిహ్నం మారుస్తాము, నెంబర్లు మారుస్తాం, ఇది 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఇది కోరుకుంటున్నారా? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావాలని కోరుకుంటున్నారా? నీళ్లు నిధిని నియామకాల పేరుతో ఏదైతే ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయమని మార్పు కోరుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చారా? ఖచ్చితంగా మాకు అధికారం ఇచ్చారు, ఎందుకంటే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ నీళ్లు నిధులు నియామకాల్లోనే తెలంగాణ అభివృద్ధి, ఇంకా తెలంగాణ కోరుకున్నారు. దీనికి తోడు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మాభిమానం కోరుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నారు. ఈ రెండు, ఇటు అభివృద్ధి ఇటు తెలంగాణ, ఏదైతే ఫస్ట్ ఎందుకంటే ఆత్మాభిమానంకు దెబ్బతిన్నది తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తల్లికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఆత్మాభిమానం దెబ్బతిన్నది అనేది అనేక సందర్భాల్లో ఇదే రసమయ బాలకృష్ణ ఎన్నోసారి పాటలు పాడి టీఆర్ఎస్ పార్టీలో ఉండి వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా చెప్పేసుకున్నాం. దీంతో పాటు ఇవాళ మాకు స్పష్టమైన 6 గ్యారంటీల మీద స్పష్టత ఉంది, ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ల మీద స్పష్టత ఉంది, నిధుల మీద స్పష్టత ఉంది, నియామకాల మీద స్పష్టత ఉంది. ఇవాళ నియామకంలో ఇవాళ ఆ ఉద్యోగాలు రావని రెచ్చగొట్టే కదా మనం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టినాం. ఇదే రాసమయ బాలకృష్ణ ఎన్నో పాటలు పాడింది కదా ఉద్యమంలో, రాసమయ బాలకృష్ణ గొంతు ఎందుకు మొగ్గపోయింది? అందుకే నేను అంటున్నా ఇవాళ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి అనేక మంది ప్రాణత్యాగం చేయడం కారణం ఇలాంటి వ్యక్తులు. మరి అలాంటి పార్టీలో ఉండి ఇన్ని రోజులు కేసీఆర్ చేయకుండా ఏం మాట్లాడలేకుంటున్నారు పదవులు. మీరు ఇప్పుడు అంటారు కదా కేసీఆర్ మాట్లాడితే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో మరి పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎందుకంటే వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలా మేము ఖచ్చితంగా మాకు స్పష్టత ఉంది, ఇలా ఖచ్చితంగా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏం చేశారు ఇలా కాళేశ్వరం పరిస్థితి ఏమైంది? ఇలా దాని గురించి ఇలా కూలింది కదా, దాని గురించి వస్తాను, దాని గురించి కూడా వస్తాను. విఠల్ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మీరు ఇవన్నీ తెలంగాణ అస్తిత్వానికి వీటన్నిటికీ సంబంధించిన మీకు కూడా అప్పుడు ఉద్యమ కాలంలో కొంత స్పష్టత, ఒక ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం ఏదైతే జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం ఏవైతే అంశాలు తీసుకున్నారో వాటి పట్ల మీ పార్టీ కావచ్చు, మీ అభిప్రాయం కావచ్చు ఏంది? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి నర్సారెడ్డి గారికి, మిత్రుడు బాలకృష్ణ గారికి వీక్షలు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చేయాల్సినటువంటి గత 10 సంవత్సరాలుగా ఈ ఏవైతే ఉన్నాయో, నిజానికి ఇవాళ ఇంతకుముందు రసమయ్య బాలకృష్ణ అని చెప్పినట్టు 2004లో అనుకుంటున్నాను హైదరాబాద్లో మొట్టమొదటిసారి ధూమ్ధామ్ లలిత కళాతోరణంలో ధూమ్ధామ్ కార్యక్రమం పిలిచినప్పుడు అన్ని పార్టీల నాయకులు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు పీజేఆర్ గారు, అన్ని పార్టీల నాయకులు అక్కడ హాజరయ్యారు. మొట్టమొదటిసారి అందశ్రీ గారు అంతకుముందు తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభలో, తర్వాత మొట్టమొదటిసారి అధికారికంగా అది అక్కడ జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అంటే తెలంగాణ జాతీయ గీతం, రాష్ట్ర గీతం అనుకోండి. ఆ తర్వాత ఏ సభ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ పార్టీ ఏ సభ జరిగినా ముందుగా ఆ రసమయ్య కానీ లేదా దేశపతి శ్రీనివాస్ కానీ ఇంకే కళాకారుడు గారు మొట్టమొదటి పాట జయ 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 తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ఆ 10 సంవత్సరాల్లో ఇది దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఉంటే ఇవాళ భవిష్యత్ ఇవాళ చర్చనే ఉండేది కాదు. మీకు అవకాశం ఉండేది రసమయ్య బాలకృష్ణ అన్నకి ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాల నుంచి. అది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసి ఉంటే ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి అవకాశమే లేదు.
కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు ఏ ఆకాంక్షలు అయితే ఉన్నాయో కేసీఆర్ గారు నెరవేర్చని మిగిలిపోయినటువంటి ఆకాంక్షల వల్ల రేవంత్ గారు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది డెఫినెట్గా ఒక ఉద్యమకారుడిగా స్వాగతిస్తాం. అది ఏ రూపంలో ఉంటుంది, అధ్యశ్రీ రాసినటువంటి మొత్తము పాట ఉండాలా? ఇప్పుడు గతంలో మనం భారతదేశ చరిత్రలో వందే మాత్రం చాలా పెద్ద గీతం కూడా సింప్లిఫై చేసుకొని పాడుతున్నాం దాన్ని. సో అట్లా దాన్ని ఎట్లా ఉంచాలి ఏందనేది వివిధ కళాకారులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు చర్చించుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలని మేము ప్రజల అభిప్రాయం, అది పార్టీగా కాకుండా ప్రజల అభిప్రాయంగా మేము గౌరవిస్తాం. ఈ పనికి గతంలో కేసీఆర్ గారు చేసి ఉండాల్సిందని మేము కోరుకుంటున్నాం. టీజీ కూడా గతంలో తెలంగాణ జేఏసీగా ఉద్యమం నడిపినప్పుడు వెహికల్స్ అన్ని ఏపీ ప్లేస్లో టీజీ పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చలాన్లు వేయించుకున్నాము, అరే దానిపైన కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళకు మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు సూచన చేసి కోదండరామ్ గారు చేశారా లేదా ఉద్యమకారులు అడిగారో టీజీని కూడా మారుస్తున్నారు, జాతీయ చిహ్న తెలంగాణ చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ప్రజలు అనుకున్నటువంటి అభిప్రాయాన్ని, ప్రజలు ఏదైతే కోరుకుంటున్న అభిప్రాయాన్ని అధికారంలో ఉన్న పాలకులు చేయడంలో తప్పు లేదు, కానీ ఇలా రాజకీయ కోణం కనిపిస్తూ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే ముఖ్యంగా నర్సారెడ్డి గారు అన్న చెప్పాలి, 6 గ్యారంటీలకి దాదాపు 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఈ ప్రతి సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు అప్పులు, 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనటువంటి రాష్ట్రాన్ని దీన్ని తీర్చే ప్రయత్నం, తీర్చే పరిస్థితి లేదు. ఈ 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి, అమలు చేయాలంటే మళ్ళీ 60,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని 6 గ్యారంటీల నుంచి దృష్టి మళ్లించడానికి ఉద్యమ స్వరూపంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతం కావచ్చు, తెలంగాణ చిహ్నం కావచ్చు, లేదా తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, వీటిపైన చర్చ ప్రాధాన్యత పెంచడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? మాకు అట్లా అర్థమవుతోంది. ఏదేమైనా బీజేపీ పార్టీగా తెలంగాణ అస్తిత్వం ప్రజల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి మద్దతు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తుంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తుంది. ఓకే విఠల్ గారు.